అన్న మీ పేరు కమలాకర్రావు కమలాకర్రావు గారు ఏం చేస్తారు సార్ మీరు వ్యాపారం వ్యాపారం రైతులు సంతోషంగా ఉన్నారా ఇంకా బాధలు ఉన్నారా ఇంకా సమస్యలు ఏమను ఉన్నాయా సమస్యలు లేదు బాగం లేదు అబృతే దొరుకుతుంది బాగా అంటే టిఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన బాగుందా బాగా ఉంది ఈ సార్ మరి ఈటల రాజేందర్ గెలిచే అవకాశం ఉందా లేకపోతే కేసీఆర్ గెలుస్తాడా మళ్ళీ కేసీఆర్ గెలుస్తారు గెలు శ్రీనివాస్ గారు గెలుస్తారు గెలు శ్రీనివాస్ గారు గెలుస్తాడు అంటే ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసినా కూడా మన ఈటల రాజేందర్ గారు 7 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా పనిచేశారు కదా నేను చేసిన అభివృద్ధి ఎక్కువ ఉంది కాబట్టి నన్నే ఆశీర్వదించండి అని చెప్పి బీజేపీ ద్వారా వస్తున్నాడు కదా విద్యార్థులు యువకులు కూడా అటువైపు కొంచెం మొగ్గు చూపుతున్నారు కదా మరి ఎట్లా ఉంటుంది పోటీ ఎట్లా ఉండబోయే గవర్నమెంట్ కేసీఆర్ లేని ఈటల రాజేందర్ పని ఏం చేయలేదు కదా ఏ చేసినా గవర్నమెంట్ చేసింది ఈటల సొంత పని అయితే కాదు కదా అంటే అట్లాంటప్పుడు కేసీఆర్ కూడా సొంత జేబులో చేయలేదు కదా అది కూడా ప్రభుత్వ సమ్మతోనే కదా ప్రభుత్వ సమ్మతం చేసింది కానీ కేసీఆర్ వల్లనే ఈటల రాజేందర్ ఎదిగిండు కానీ ఇక్కడ గెలిచినా గెలుస్తాడు ఎందుకంటే ఇంకా ఏ పథకాలు మంచిగా ఉన్నాయి అంటే జనాలు ఏమనుకుంటారు అసలు మీ ఊర్లలో ఇప్పుడు రైతు బంధు బాగానే ఉంది కళ్యాణ లక్ష్మి బాగుంది స్వాభిమాన ముజరాకు బాగుంది రైతు బీమా బాగుంది దళిత బంధు ఇప్పుడు కొత్త రిలీజ్ చేస్తున్నా అది కూడా బాగుంటుంది దళితు ఈ పథకం ద్వారా దళితులు బాగా బాగుపడతారు అంటే ఇదంతా ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు ఉంది కాబట్టి కేసీఆర్ గెలుస్తాడు కేసీఆర్ పక్కా గెలుస్తాడు కేసీఆర్ గెలిచిన పక్కా గెలుస్తాడు ఓకే థ్యాంక్ యూ మరొక వ్యక్తి ఉన్నాడు మనతో పాటు సార్ మీ పేరు తాళ్ళపల్లి వెంకటస్వామి వెంకటస్వామి గారు ఏం చేస్తారు మీరు నేను వ్యవసాయం చేస్తారు రైతులు సంతోషంగా ఉన్నారా కేసీఆర్ గారి ప్రభుత్వ పరిపాలనలో లేదా ఇంకా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు రైతులకంటూ ఏ సమస్య లేదండి కేసీఆర్ ప్రభుత్వంలో భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా పథకాలు రైతులకు పెట్టాడు రైతుల విషయంలో డోకా లేదు నీళ్లు కానీ వడ్లు కొనడం కానీ రైతు బంధు రైతు బీమా రైతు చనిపోయిన రైతు బీమా రైతు రుణమాఫీ 50,000 దాకా అయింది రైతు రుణమాఫీ కూడా 100,000 రూపాయల రుణమాఫీ కూడా చేస్తున్నారు రైతులకు చాలా సంతోషంగా ఉంది కేసీఆర్ ప్రభుత్వం అంటే ఈ హుజూరాబాద్లో ఇప్పుడు మరి ఈటల రాజేందర్ ఇన్నేళ్ళు ఎమ్మెల్యేగా మంత్రిగా కష్టపడి పనిచేశాను కాబట్టి అభివృద్ధి చేశాను కాబట్టి నన్ను గెలిపించండి అని బీజేపీ తరఫున వస్తున్నారు కదా తనని నమ్మే అవకాశం ఎక్కువ ఉందా లేదు కేసీఆర్ గారి ప్రభుత్వ పరిపాలన బాగుంది కాబట్టి గెల్లు శ్రీనివాస్కే గెలిపించే అవకాశం ఉందా గెల్లు శ్రీనివాసులు దాదాపుగా 50 నుంచి 70 వేల మేయర్తో గెలిపిస్తారని కేసీఆర్ ద్వారానే ఈటల రాజేందర్ అంటే హుజూరాబాద్కి వచ్చాడు హుజూరాబాద్లో తెలుసు ఈటల రాజేందర్ సొంతంగా చేసింది ఏది లేదు ఇప్పుడు ఏమనండి ఏం చేస్తాడో అంటే బీజేపీ గెలిచినా కూడా ఏం చేయలేదంటారు ఏం చేస్తాడు గెలిస్తే ఏం చేయగలుగుతాడు ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే బీజేపీ గెలిస్తే ఏం చేయగలుగుతాడు ఈటల రాజేందర్ పాదయాత్ర పెట్టినప్పుడు ఎంతమంది ఉన్నారు ఈరోజు ఎంతమంది ఉన్నారు ఆ రోజుకి ఈ రోజుకు తేడా చూడండి ఎవ్వరూ లేరు ఈటల రాజేందర్ అంటాడు ఒక అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు కాబట్టి వీళ్ళు ప్రజలందరూ ఒకరినొకరు టీఆర్ఎస్ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఇక్కడ బీజేపీ బండి సంజయ్ గారి ప్రభావం ఏం ఉండదంటారు ఇక్కడ బండి సంజయ్ గారి ప్రభావం అని ఉండదండి ఒకసారి ఏదో కరీంనగర్ అంటే అందరు అన్ని ఊళ్ళలో వేశారు ఎంపీగా గెలిచారు కానీ మళ్ళీ కరీంనగర్లో మా కరీంనగర్ ప్రజలు చాలా తెలియగల వాళ్ళు మా కరీంనగర్ జిల్లా ప్రజలు ఒక వ్యక్తిని ఎందుకు ఎంపీగా గెలిపించాలంటే మరోసారి గెలిపారు బండి సంజయ్ ప్రభావం అనేది ఉండదు ఇక సో ఫైనల్గా టీఆర్ఎస్ఏ గెలుస్తుంది మళ్ళీ 100% టీఆర్ఎస్ వస్తుంది మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వమే వస్తుంది ఎవరున్నారండి ఎవరున్నారు చెప్పండి కేసీఆర్ కాంగ్రెస్ నుంచి పోయినసారి 2వ స్థానంలో పాడి కౌశిక్ రెడ్డి ఉండేది సో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థి నిలబెడితే అన్నీ ఓట్లు రాబట్టుకోగలిగే అవకాశం ఉందని చెప్పి నమ్ముతున్నారు కాంగ్రెస్కు రావండి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక 20,000 ఓట్లు మాత్రం ఓటు 20 నుంచి 30,000 ఓటు బ్యాంకు మాత్రం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి ఆ మాత్రం 60,000 ఓట్లు వచ్చిందంటే యువకుడు ఉత్సాహవంతుడు ప్రజల యువకులతో టచ్ ఉన్నది కాబట్టి తనకి ఆ మిగతా 30,000 ఓట్లు వచ్చాయి అది కాంగ్రెస్ ఓన్లీ కౌశిక్ రెడ్డి చరిష్మా చూసే 60,000 ఓట్లు వచ్చినాయి తప్ప ఇప్పుడు కౌశిక్ రెడ్డితోని ఆ ఓట్లని టీఆర్ఎస్కి వస్తాయి టీఆర్ఎస్కే వస్తాయి కౌశిక్ రెడ్డితో ఏందండి ఇప్పుడు దళితులకు దళిత బంధు ఇస్తుండు దళితులు వేస్తారు 36,000 మంది ఉన్నారు బీసీలు వేస్తారు బీసీలకు కూడా కేసీఆర్ అన్ని న్యాయం చేసిండు రైతు బంధు ఇచ్చిండు పింఛన్లు ఇస్తుండు ఆసరా పింఛన్లు బీసీలు వేస్తారు ఇప్పుడు టికెట్ కూడా యాదవులకే ఇచ్చిండు యాదవులకు కూడా అగ్రస్థానంలో నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు గొర్రెలు ఇచ్చిండు ఏ లెక్కలు చూసినా కేసీఆర్ ఈ కేసీఆర్ పథకాలు అభివృద్ధి ద్వారా అందరూ అభివృద్ధి చెందిన కాబట్టి ఏ లెక్కలు చూసినా ఈటల రాజేందర్ అనే వ్యక్తి గెలవాడు గెలి శ్రీనివాస గెలుతాడు ఓకే థ్యాంక్ యూ ఇదే హుజూరాబాద్ నియోజకవర్గంకి సంబంధించి చెల్పూర్ అనే ఒక గ్రామంలో ఒక యువకుడు ఉన్నాడు మనతో పాటు ఆయనతో మాట్లాడదాం అన్న నీ పేరు నా పేరు మహేందర్ అన్న మహేందర్ గారు ఏం చేస్తారు మీరు మేము అది అమలు పని అమలు పని చేస్తారు కదా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మంచిగా అనిపిస్తుందా అంతకంటే ముందు పాతకాలంలో మంచిగా ఉండదా ఇప్పుడు బాగానే ఉన్నది కానీ 10 లక్షలు ఇస్తానని ఒకటి చెప్పిండు కేసీఆర్ గారు ఎవరికి ఇస్తా అన్నాడు అది మా దళితులకు ఇస్తా అన్నాడు అది అందరికి ఇస్తే ఏం లేదు ఇవ్వకపోతే అంతే అందరికంటే ఓలకు దళితులు దళితుల వరకు ఇస్తే ఓకే ఆశ పెట్టిస్తాడు మోసం చేస్తాడని అందరు జనమంతా అంటారు
అంటే ఇప్పుడు ఈ హుజూరాబాద్ ఎన్నికల కోసమే అంటున్నారంటారా హుజూరాబాద్ ఎన్నికల విషయంలో అని జనం కూడా అంతే అంటారు మరి నమ్మి ఓటేసిసారి గెలుపించేటట్టు ఉండరా లేదంటే ఆయనతో ఈటల రాజేందర్ గెలుపిస్తారు అది ఈటల రాజేందర్ అంటే ఇప్పుడు డబ్బులు ఇస్తే ఇటు ఇస్తారు డబ్బులు ఇవ్వకుంటే అటు ఇస్తారు అంటే డబ్బులకు అమ్ముడు పోతారని అనుకుంటారా మీరు డబ్బులు డబ్బుల విషయంలో ఇదంతా జరిగేది కేసీఆర్ గారు డబ్బుల విషయంలో కదా 5 లక్షలు ఇస్తా అని ఓటు పెట్టిండు కదా అందుకోసం ఆశపడి అందరూ ఇటే చేయాలని చెప్పి వాళ్ళు అంటారు ఇప్పుడు కేసీఆర్ సారు 10 లక్షలు దళిత గాని పెట్టిండు కదా పెట్టిండు అందరికి ఇస్తే అందరూ ఇస్తారు ఓట్లు లేనాశలు చెప్పిస్తాడు అని చెప్పి అందరు జనమంతా అంటారు ఈ 10 లక్షలు అంత ముందు పెట్టలేదు ఇప్పుడేమో ఓట్ల చిన్నవాళ్ళని 5 లక్షలు పెట్టి ఈటల అందరు నోడియడానికి అది అని చెప్పి మాట్లాడతారు కదా కేసీఆర్కి ఇద్దామని 10 లక్షలు ఇస్తేనే ఇస్తామని ఆలోచన అందరికీ ఓకే అంటే ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రెండుసార్లు మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ ఈ నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేసిన ఇవాళ రోడ్లు ఉన్నా నీళ్లున్నా కరెంటు ఉన్నా ఈ సౌలతులన్నీ నావలనే వచ్చినాయి కాబట్టి నేను బీజేపీలో ఉంటే నన్ను చూసే గెలిపిస్తారు కానీ పార్టీలకు సంబంధం లేదని నమ్ముతున్నాడు నిజమా అది నిజమే నిజమే అది రాజేందర్ అట్లా నమ్ముతున్నాడు రాజేందర్ అట్లే నమ్ముతాడు కేసీఆర్ సార్ది అది కథ మాకు నేను అసలు పెట్టిస్తాను ఏం చేస్తాడో తెలియదు ఓకే అన్న